ప్రపంచంలో అందమైన పువ్వులే కాదు, అనారోగ్యానికి గురిచేసే పువ్వులు ఉన్నాయంటున్నారు సైంటిస్టులు. చాలామంది రోడ్లపై పువ్వులు కనిపించగానే వాటిని కోసేందుకు ఇష్టపడతారు. అలాంటి పువ్వుల మొక్కలను ఇంట్లో పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ అన్ని పువ్వుల మొక్కలు ఇంట్లో పెంచుకునేందుకు పనికిరావని, కొన్ని రకాల పువ్వులు మనుషుల్లో గుండెపోటుకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. యూరప్ జాతికి చెందిన ఓ పువ్వుల మొక్క మనుషుల్లో గుండెపోటుకు కారణమవుతుందని సైంటిస్టులు గుర్తించారు. ఫాక్స్ గ్లోగా పిలిచే ఈ మొక్కలను డెడ్ మ్యాన్స్ బెల్స్ పేరుతో ఎక్కువగా విక్రయిస్తారు. సైంటిఫికల్గా వీటిని డిజిటాలిస్ పర్పురియాగా పిలిచే ఈ పువ్వులు పింక్, పర్పుల్, తెలుపు, పసుపు ఇలా పలు రంగుల్లో పూస్తాయి. గుత్తులు గుత్తులుగా పూసే ఈ పువ్వులు పలు రకాల ఆకారంలో అందరినీ ఆకర్షిస్తాయి. అయితే ఈ పువ్వులు కంటికి ఆనందాన్ని ఇవ్వడమే కాదు, గుండెకు చేటు కూడా చేస్తాయి. గుండెపై తీవ్ర ప్రభావం చూపే కార్డియా గ్లైకోసైడ్గా ఉండే డిగోక్సిన్ వంటి శక్తివంతమైన సమ్మేళనాల్ని ఈ పువ్వులు కలిగి ఉంటాయి. ఈ డిగోక్సిన్ గుండె కండరాల పనితీరుపై ప్రభావితం చేస్తాయని బఫెలో స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ సైంటిస్టులు తెలిపారు. కార్డియా కణాల ద్వారా రక్తాన్ని గుండె శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. అయితే డిగోక్సిన్ కారణంగా అంతరాయం ఏర్పడితే గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ లేదా మరణానికి దారితీస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా పొరపాటున మొక్కలోని ఏదైనా భాగాన్ని తీసుకుంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే ఈ మొక్క ప్రాణాలు తీయడమే కాక అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు నిలబెడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఫాక్స్ గ్లోవ్లో ఉన్న డిగోక్సిన్తో ప్రాణాంతక ప్రభావాలు ఉన్నప్పటికీ గుండె చికిత్సలో మందులేవీ పనిచేయనప్పుడు ఈ డిగోక్సిన్ సంజీవినిలా పనిచేస్తుందని చెబుతున్నారు.